వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారైతే తల్లి విజయమ్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తే తల్లి ఉద్యోగం పోతుందా? ఈ దేశంలో ఈ ప్రపంచంలో తల్లిని మించినటువంటి స్థానం ఏముంటుందా? తల్లిని మించినటువంటి స్థానం ఏముంటుందా? నేను తల్లిగా ఉంటా, నా బిడ్డలిద్దరూ బాగుండాలి, నాకు పదవి ముఖ్యం కాదు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అండగా ఉంటాను, నా పిల్లలు బాగుండాలి, నా గురించి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, నేను తల్లిగా ఉంటానని చెబితే ఈ దిక్కుమాలిన తల్లి విలువ తెలవన్నటువంటి తల్లి గురించి తెలవన్నటువంటి ఈ 420 నా కొడుకులు నిన్న మధ్యాహ్నం నుంచి ఆవిడని తీసుకొస్తారు. రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు అంటారు. రాజారెడ్డి గారిని వదలరు, రాజశేఖర్ రెడ్డి గారిని వదలరు, జగన్మోహన్ రెడ్డి గారిని వదలరు. ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న మీ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు అన్న చంద్రబాబు డైరెక్ట్. అక్కడెక్కడికో వెళ్ళి చదువుతుంది. జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళాడు. నీ కొడుకు స్టాన్ఫర్డ్ అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు నీ కుటుంబ సభ్యులు నడిచెళ్ళారా ఫ్లైట్లో? వెళ్ళక తేంటి వెళ్ళారు, లేకపోతే సంవత్సరంలో ఈదుకుంటూ వెళ్ళారా? ఫ్లైట్లో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. దేంటి వెళ్తారా ఫారిన్? అమెరికా నువ్వు దేంటి వెళ్తావు? ఫ్లైట్లో వెళ్ళక దేంటి వెళ్తావు? నడుచుకుంటూ వెళ్తావా? పూర్తిగా మైండ్ చెడిపోయింది. ఆ పిల్ల టాపరు, స్కాలర్షిప్తో ఆ పిల్ల చదువుకుంటే ఆయన కుటుంబ సభ్యులతో వెళ్ళి పక్కన ఫోటో పెట్టారు సోషల్ మీడియాలో. ఆ పిల్లకి సర్టిఫికేట్ ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి అని చెప్పి అభినందిస్తా. కళ్ళు పగబగబగమ మండిపోయినాయి. ఆ పిల్లను కూడా తీసుకొచ్చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక మేమన్నా అన్న అనకపోయినా ఎక్కెక్కి ఏడుస్తాడు యాక్షన్. చంద్రబాబు నాయుడు గుచ్చం నీచం లేదు. భార్యనన్నా తండ్రినన్నా తల్లినన్నా ఎవరినన్నా కూడా పట్టించుకోనటువంటి దిక్కుమాలినటువంటి బతుకొస్తుంది. అటువంటి వ్యక్తి అసెంబ్లీలో జరగనటువంటి దానికి నా భార్యను అంబటి రాంబాబు అన్నాడు, కొడాలి నాని అన్నాడు, ఆడన్నాడు, ఈడన్నాడని ఎక్కెక్కి దొంగ ఏడుపులు ఎట్ట ఏడ్చాడు మీరు చూశారుగా. ఎవడన్నా కళ్ళు తుడుచుకుంటాడు ఏడిస్తే ముక్కు తుడుచుకుంటారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్